తెలంగాణలో కరోనా కేసులు కలకలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కోవిడ్ చికిత్స కోసం హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కలిపి ప్రభుత్వం 4737 కోవిడ్ కేర్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏడాది పాటు కొనసాగిన తొలి వేవ్ ప్రపంచవ్యాప్తంగా అనేక గుణపాఠాలు నేర్పింది. ఈ క్రమంలో తెలంగాణలో వైరస్ ను ఎదుర్కొనేందుకు చేసిన ఏర్పాట్లు, కల్పించిన మౌలిక సదుపాయాలు సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది పడకల కొరత లేకుండా చేసుకున్న ముందస్తు చర్యలు సెకండ్ వేవ్ సమయంలో పేషెంట్లకు చికిత్సను అందించేందుకు ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులతో పాటు అదనంగా ఏర్పాటవుతున్న కోవిడ్ కేర్ సెంటర్లు కరోనా పాజిటివ్ పేషెంట్స్ కు ఉపయుక్తంగా ఉంటున్నాయి.